తథాస్తు దేవతల గురించి అందరూ వినే ఉంటారు. మనం ఏం మాట్లాడినా తథాస్తు దేవతలు తథాస్తు అంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మనం ఎవరినైనా నాశనం అవ్వాలంటూ తిట్టినా, లేదా శాపనార్థాలు పెట్టినా, లేదా కోపంతో నేనే చచ్చిపోతానంటూ ఏడుస్తున్నా వెంటనే పెద్దలు అలా అనకూడదని చెప్తారు. అంతేకాకుండా తథాస్తు దేవతలు తథాస్తు అంటారని కూడా అంటుంటారు. అయితే నిజంగానే తథాస్తు దేవతలు ఉంటారా? మనం ఏదైనా మాట్లాడగానే తథాస్తు దేవతలు వచ్చి నిజంగానే తథాస్తు అంటారా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పురాణాల ప్రకారం మనకు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అయితే ఈ తథాస్తు దేవతలు మాత్రం అందులో లేరు. మరి నిజానికి తథాస్తు దేవతలు ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. కానీ మన పూర్వీకులు మనం ఎప్పుడు మంచి మాటలే పలకాలని, చెడు మాటలు అసలు మాట్లాడకూడదని ఇలా తథాస్తు దేవతల గురించి చెప్పారు. కేవలం మనం మంచి సంకల్పాలే చేయాలని వారు ఇలా చెప్పారు. అయితే మనం తెలిసి ప్రకారం చెప్తే కంటే దేవుడితో ముడిపెట్టి చెప్తే మనం ఖచ్చితంగా వింటామని వారి నమ్మకం. అందుకే మన పెద్దలు మన కోసం ఆలోచించి ఇలాంటివి దేవుడితో ముడిపెట్టి చెప్తూ ఉండేవారు. అయితే చెడు మాటల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా మానసిక ప్రశాంతతను కోల్పోతామని, మనమే నష్టపోతామని కలుగుతుందట. అందుకే కలలో కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదని, ఒకవేళ కోపంలో మాట్లాడినా తప్పును సరిదిద్దుకోవాలని మన పెద్దలు తథాస్తు దేవతల గురించి చెప్పారు. అంతేకాదు మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా, పవిత్రంగా, సంస్కారవంతంగా ఉండాలని గుర్తు చేయడానికి మన పూర్వీకులు తథాస్తు దేవతల పేర్లు వాడుకున్నారు. అదే తథాస్తు దేవతలను ఉపయోగించి మనం కూడా చెడు మాటలను మాట్లాడకుండా ఉంటున్నాం. అయితే మంచి మాటలను మాత్రమే మనం మాట్లాడుతూ మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకుంటూ ముందుకు సాగాలి.